దందలూరు ఎమ్మెల్యే అనేటువంటి అబ్బాయి చౌదరి యొక్క పనితీరు పైన మనతో మాట్లాడడానికి దందలూరు ఎవరు ఉన్నారు వారి మాట్లాడడం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ స్థానిక ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు ఆయన ఈ యొక్క నాలుగున్నర ఏళ్ళలో అంటే ఏళ్ళు అయిపోతుంది ఈ యొక్క పరిపాలన ఆయన చేసిన అభివృద్ధి దెందులూరుకి ఎలా ఉంది మా దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కోటార అబ్బాయి చౌదరి గారు ఇదివరకు చింతమేని ప్రభాకర్ గారు కంపేర్ టు చింతమేని ప్రభాకర్ అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఎలాంటి కొట్లాటలు లేవు గందరగోళం లేదు ప్యూర్గా చక్కగా నీట్ గా ఉంది ఇలాంటి పాలన ఉంటే ఎలాంటి దౌర్జన్యాలు లేవు అభయ్ చదువు గారు చాలా కూల్ కూల్ అండ్ కామ్ గా స్వీట్ పర్సన్ లాగా చేస్తారు అనమాట భరత్ అనే నేను అలాగే అబ్బాయి అనే నేను అన్నట్లు డిసిప్లైన్డ్ డిసిప్లైన్ రూలింగ్ నడుస్తుంది బెంగుళూరులో ప్రస్తుతానికి చిందర వందరగా క్లమ్జీగా క్లంజీ ఉండేది ప్రభాకర్ గారు ఉన్నప్పుడు అబ్బాయి చదురు గారు తర్వాత చాలా డిసిప్లైన్ పర్ఫెక్ట్ రూలింగ్ అనమాట బాగుంది గడప గడప కార్యక్రమం కానీ ఇంకా ఆయన అనేక పేర్లు పెట్టి కూడా ప్రజా సభ అంటూ కూడా ఆయన అనేక సభలు నిర్వహిస్తున్నారు ప్రజలు చూస్తున్న స్పందన జనరల్లీ అబ్బాయి చౌదరి దగ్గర ఒక క్లీన్ ఇమేజ్ ఉంది ఆ క్లీన్ ఇమేజ్కి తగ్గట్టి ఈ క్లీన్ యాక్టివిటీస్ అనమాట వెరీ గుడ్ యాక్టివిటీస్ ఆయన ప్రతి కాన్సెప్ట్ కూడా ప్రాబ్లం సొల్యూషన్ అలాగే నడుస్తుంది ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం సొల్యూషన్ కావాలి అబ్బాయి చదువు గారి కాన్సెప్ట్ అట్లా నడుస్తుంది ఆశీర్వాద సభ కానివ్వండి ఆశీర్వాద యాత్ర కానివ్వండి నెక్స్ట్ గడప గడపకు కానీ వాళ్ళు పబ్లిసిటీ కోసం వెళ్ళటా నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట వాళ్ళు పబ్లిసిటీ కోసం వెళ్ళట్ల ఆ ఇంట్లో ఏ సమస్య ఉంది ఒకవేళ దూరపు వ్యక్తికి కూడా ఏం రీచ్ అవ్వలేదు వాడికి రీచ్ మనం ఏ విధంగా సొల్యూషన్ చూపించాలి ఏమైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికి మాత్రమే వాళ్ళు సవాల్ చేస్తున్నారు చాలా బ్లాక్ బస్టర్ అయిన మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా జనంలోకి బాగా వెళ్తుంది అబ్బాయి చౌదరి చాలా ప్రగ ప్రగడ్బందీగా వెళ్తున్నాడు మనిషి ఎన్నికలకు సంబంధించి దెండలూరులో ఖచ్చితంగా నా జెండా నేను ఎగరేస్తా దెండలూరు అంటేనే చింతం లేని ప్రభాకర్ చింతం లేని ప్రభాకర్ అంటేనే దెండలూరు అంటూ ఆయన నా సవాల్ కూడా విసిస్తున్నారు మరి ఈ సవాల్ని మీ యొక్క ఎమ్మెల్యే గారు ఎలా అంటే ఈ సవాల్ని ఒకవేళ అబ్బాయి చౌదరి గారు చూస్తే జస్ట్ ఆయన ఒక నవ్వునం వదిలేస్తాడు ఎందుకంటే ప్రభాకర్ గారికి ఓవర్ కాన్ఫిడెన్స్ సేమ్ అదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన దెబ్బేసింది అబ్బాయి చౌదరి గారు చేప కింద నీరులాగా ఒక లైక్ ఎలా చెప్పాలంటే ఒక దుమ్ము తుఫాన్ ఒక దుమ్ము తుఫాన్ ఒక చాలా కొట్టుకెళ్లిపోయాడు సో ప్రభాకర్ గారు ఏవైతే లేదు ప్రభాకర్ రాణి వేవిక లేదు డిసప్పేర్ చేసేస్తాడు ప్రభాకర్ అనేవాడిని జీరో చేసేసాడు సో ఆయన ఏం చెప్పినా సరే నేను ఇంకా బ్రతికే ఉన్నా నేను ఇంకా ఉన్నా ప్రభాకర్ అని ఇంకా జనాల్లో ఉన్నాను అని చెప్పుకోవడానికి మాత్రమే ఆయన ఉరికి ఆయన కాపాడుకోవడానికి మాత్రమే ఆ మాటలు అబ్బాయి చౌదరి గారు జనరల్ గా చూస్తే అని నవ్వుకుంటాడు మరి ఎలా చూస్తారు అదే ప్రభాకర్ గారు రూట్ బిహేవియర్ ఆ బిహేవియర్ పాలిటిషియన్ వర్కౌట్ అవ్వదు ప్రెసెంట్ జనరేషన్ అలాంటి పాలిటిక్స్ కోరుకోవట్లా చాలా అప్డేటెడ్ పాలిటిక్స్ కోరుకుంటున్నారు సో అబ్బాయి చదువు అప్డేటెడ్ పాలిటీషియన్ ప్రభాకర్ అప్డేటెడ్ పాలిటీషియన్ ఈజ్ ఓల్డ్ పాలిటీషిన్ ఈజ్ న్యూ పాలిటీషియన్ జనరేషన్ అంతా మారిపోతుంది సో ప్రతిసారి కొత్త కొత్త తరం కావాలి కొత్త తరం నాయకుడే అబ్బాయి చౌదరి పాత తరం నాయకుడు ప్రభాకర్ అయినా ప్రభాకర్ అతను పాత నాయకులకు తెలుసుకొని జనరల్గా కొత్తగా వచ్చిన ఓటర్స్కి ప్రభాకర్ మీద అంత తెలియదు అబ్బాయి 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 ఎగబడిపోతున్నారు జనం కూడా అబ్బాయి కావాలి అబ్బాయి చదురు వస్తే అది లైక్ ఒక వేవ్ లాగా భలే చాలా చూడముచ్చటగా ఉంటుంది అబ్బాయి చౌదరి గ్రామాల్లోకి వెళ్తుంటే జనాల స్పందన కూడా వేవ్ చాలా బాగుంటుంది ప్రభాకర్ అవే పోయింది ఫేడ్ అయిపోయాడు మానాడు ప్రభుత్వంలో కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అందిస్తున్నారు ఉద్యోగ కల్పన లేదు అదేవిధంగా రాజధాని గానీ ఇంకా పోలవరం కానీ అనేక అంశాలపైన కూడా వైసీపీ ఎటువంటి వాస్తవంతో ముందుకు వెళ్ళడం లేదు కేవలం సంక్షేమ పథకాలు ఒకటే దృష్టి పెట్టారని టు నైన్టీన్ టిడిపి రూలింగ్ చూద్దాం టోటల్ గా మీ ఉద్యా మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎన్ని జాబ్స్ ఇచ్చి ఉంటారంట రఫ్గా చూసుకుంటే ఒక టెన్ థౌసండ్ వేసుకోండి టెన్ కాదు ఒక ఫిఫ్టీ థౌసండ్ వేసుకోండి మీకు ఒకటి అర్థం కా జగన్ గారు రూలింగ్లోకి ఎక్కిన వెంటనే స్టార్టింగ్ రెండు లక్షల మంది శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాడండి సచివాలయం జాబ్స్ దే ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దే వాళ్ళ సాలరీస్ ఈక్వ గవర్నమెంట్ స్కేల్ వస్తుంది వాళ్ళకి వాళ్ళ ఫిక్స్డ్ సాలరీస్ కాదు స్కేల్ వస్తుంది వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెండు లక్షల యాభై వేలు మంది గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాడంటే అసలు ఎవరు అది ఎవరు వాళ్ళ సాధ్యం ఏంటంటే దాన్ని పాపం జగన్ గారికి పబ్లిసిటీ చేసుకోడు అదే టీడీపీ ఇలాంటి జాబ్స్ ఇచ్చుంటే బాబోయ్ ఇంకేమైనా ఉందా ఇండియా మొత్తం కొట్టేసేవాళ్ళు సచివాలయం జాబ్స్ మాత్రమే కంపారిజన్ గా తీసుకోండి ఓన్లీ సచివాలయం చూడండి ఊరికి రెండు మూడు సచివాలయం ఉన్నాయి ఒక సచివాలయం ముగ్గురు ముగ్గురు ముప్పై మంది ఎంప్లాయిస్ ఉంటున్నారు అంటే స్టేట్ కూడా ఎంతమందికి జాబ్స్ ఇచ్చాడు రెండు లక్షల యాభై వేల మందికి జాబ్స్ చూడడం అనేది సింపుల్ థింగ్ కాదు ఇది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ దాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి అందుకనే జగన్ గారు అదే కాన్ఫిడెన్స్ నేను ఉద్యోగాలు ఇచ్చా ఉద్యోగం ఇచ్చినప్పుడు నేను పెట్టిన తిండి తినడు ఖచ్చితంగా నాకు ఓటు అనేది అని కాన్ఫిడెన్స్ జాబ్స్ వాళ్ళందరికీ జస్ట్ సిం సింపుల్ ఉదాహరణ రెండు లక్షల యాభై వేలు శాశ్వత ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు ఇదే జగన్ గారు రెండు లక్షల యాభై వేలనే నెలకు పదివేలు సంవత్సరానికి ఒక పదివేలు పెట్టి ఊర్లలో క్యాంపెయినింగ్లు పెట్టి పెట్టి ఉంటే బాగుండేది అలా కావాలి వీళ్ళందరికీ టీడీపీ వాళ్ళందరికీ జాబ్స్ అనేది నథింగ్ అండి జాబ్స్ అనేది రెండు లక్షల యాభై వేలు జాబ్ చేయడం చాలా రేర్ ఇంకా జాబ్స్ రావట్లేదు అని చెప్పేటోళ్ళు రెండు లక్షల యాభై వేలు జాబ్స్ రిలీజ్ చేసినప్పుడు అదే క్రాక్ చేయలేనివాడు వేరే జాబ్ ఏం క్రాక్ చేస్తాడు వాడి దగ్గర స్టఫ్ లేదు స్టఫ్ ఉంటే ఖచ్చితంగా ఆ జాబ్స్ లోనే క్రాక్ చేసేవాడు రేషియో అంటే రెండు లక్షల పది పది లక్షల ముందు నిరుద్యోగులు ఉన్నారు అనుకోండి రెండు లక్షలు జాబ్స్ వదిలేడు రేషియో ఎట్లా ఉంటుంది ఒక జాబ్ కి ఫోర్ మెంబర్స్ ఉంటుంది వన్ టు ఫోర్ రేషియాలోనే క్రాక్ చేయలేనప్పుడు వేరే జాబ్స్ ఏం క్రాక్ వాళ్ళు స్టఫ్ లేదు మెయిన్లీ నిరుద్యోగుల్లో వాళ్ళు స్టఫ్ లేదు స్టఫ్ లేదు కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు అంతే ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఈసారి ఎన్నికలు చాలా ప్రత్యేకత్వంగా పోతున్నాయి అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఇప్పుడు జనసేన కలయక ఖచ్చితంగా టీడీపీ జనసేన విధంగా ఒక సేయింగ్ ఉంటది ఏదైనా ఎక్స్ట్రీమ్ మిగిలి జీరో ఏదైనా ఎక్స్ట్రీమ్ మిగిలేదు జీరో సిబిఎం టీడీపీ జేఎస్పీ కాంబినేషన్ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది ఎక్స్ట్రీమ్ వెళ్తే జీరోనే జగన్ గారు టార్గెట్ కరెక్ట్ స్ట్రైట్ గా ఉంటది క్లమ్ ఒక్కరిక ఉండదు అండ్ ఒకే టార్గెట్ పెట్టుకున్నాడు ఆ టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతాడు జనసేన టీడీపీ కలయిక అనేది వర్కౌట్ అవ్వదు ఇట్స్ లైక్ ఆ క్యాల్కులేషన్స్ వర్కౌట్ అవ్వవు అలాగే చాలా ఓవర్ అయిపోతుంది ఓవర్ అయితే ఏదైనా అది ఇప్పుడు ఓవర్ తీపి తిన్నా ఏ ఓవర్ మంట తిన్నా అలసరే అలాగే వాళ్ళ కాంబినేషన్ ఓవర్ అయిపోద్ది ఓవర్ అయి మురిగిపోద్ది జగన్ గారు క్లీన్ అండ్ పర్ఫెక్ట్ మెజారిటీతో ఆయన సరే విన్ అవుతాడు మళ్ళీ డెఫినెట్లీ హీ విల్ ఫార్మ్ గవర్నమెంట్ అగైన్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం